హలో అండి, అందరికీ నమస్కారం. కొంచెం నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ ఆల్ మై వీడియోస్ ఇన్ మై ఛానల్. మీరు చూపిస్తున్న ప్రేమకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే, గ్రామ సచివాలయం పోస్ట్కి చాలామంది అప్లై చేస్తున్నారు. అందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆర్ వార్డ్ ఎక్రిటీ సెక్రటరీ పోస్ట్కి చాలామంది అప్లై చేస్తున్నారు. దానికోసం సరే డిస్కస్ చేద్దామని, మీతో మాట్లాడాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో బేసికలీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ వార్డ్ ఎమినిటీ సెక్రటరీ బోత్ ఆర్ సేమ్. చాలామంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ అంటే అసిస్టెంట్ ఇంజనీర్ అని అనుకున్నారు. ఇట్ ఈస్ నాట్ ఆల్ అసిస్టెంట్ ఇంజనీర్. అది రూరల్లో అయితే, పల్లెటూరులో అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటారు. అదే అర్బన్లో అయితే, సిటీలో అయితే కనుక వార్డ్ ఎమినిటీ సెక్రటరీ అంటారు. ఇద్దరు చేసే డ్యూటీస్ ఒకటే, ఇద్దరు ఒకరి అండర్లోనే వస్తారు. వీఆర్ ఆన్సరబుల్ టు ఏఈ. సో నేను వార్డ్ ఎమినిటీ సెక్రటరీ, విశాఖపట్నంలో వర్క్ చేస్తున్నాను. టీచింగ్ వదిలేసానండి, ట్యూషన్ సెంటర్ రన్ చేసుకుంటూ వార్డ్ ఎమినిటీ సెక్రటరీగా నేను వర్క్ చేస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ పేపర్ ఎలా ఇచ్చాడు ఏంటి అనేది కనుక మనం చూస్తే కనుక, యాక్చువల్గా ఫస్ట్ 50 bits వచ్చేసి నాన్ టెక్నికల్, నెక్స్ట్ 100 bits వచ్చేసి టెక్నికల్, కంప్లీట్లీ టెక్నికల్. యాక్చువల్గా ముందు ఒక మాట చెప్పాలనుకున్నాను, మేము చేసే డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో, వార్డ్ ఎమినిటీ సెక్రటరీ కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ ఇద్దరు చేసే డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో అవి నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు మెకానికల్ ఇంజనీరింగ్. నేను మెకానికల్ ఇంజనీరింగే చదివాను. ద డ్యూటీస్ ఆర్ కంప్లీట్లీ రిలేటెడ్ టు సివిల్ ఇంజనీరింగ్. కొంచెం కష్టంగా ఉంటుంది బట్ పర్వాలేదు, అలవాటైతే అన్నీ ఈజీగానే ఉంటాయి. సో నెక్స్ట్ పేపర్ విషయంకి వచ్చేసరికి, ఫస్ట్ 50 bits వచ్చేసి నాన్ టెక్నికల్, దెన్ నెక్స్ట్ 100 bits వచ్చేసి కంప్లీట్లీ టెక్నికల్ కోర్ నుంచి ఇస్తాడు. ఏఈ సబ్జెక్ట్స్ అనేవి మీరు సిలబస్లో చూసి ఉండొచ్చు. ఫస్ట్ 50లో మాట్లాడితే కనుక ఒక 10 bits వచ్చేసి మనకి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఉంటాయండి, అండ్ ఒక 5 bits వచ్చేసి మనకి కంప్లీట్ ఇంగ్లీష్ బిట్స్ ఉంటాయి. ఈ రెండు చాలా సింపుల్. ఆ 15లో ఆల్మోస్ట్ 10 to 12 మనం అటెంప్ట్ చేసేసి ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. కొంచెం కష్టపడితే ఆల్మోస్ట్ 15 కూడా అటెంప్ట్ చేసేయచ్చు. చాలా ఈజీగానే ఇస్తారు, అది పెద్ద టఫ్ ఏం కాదు. మీకు ఫస్ట్ 50 bits మనకి ఆల్మోస్ట్ 45 bits ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇవ్వటం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇంగ్లీష్లో ఇవ్వటం జరుగుతుంది ఫస్ట్ 50 bits. నెక్స్ట్ కమింగ్ టు కోర్, కోర్కి వచ్చేసరికనండి టోటల్ పేపర్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో అసలు కనబడదు. స్టార్టింగ్ ఫ్రమ్ బిట్ నెంబర్ 51 టు బిట్ నెంబర్ 150, ఇదంతా మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. అయితే మన ఇంజనీరింగ్ డ్రాయింగ్ విషయానికి వచ్చేసరికి, లాస్ట్ టైం పెట్టిన పేపర్లో ఎన్ని బిట్స్ ఇచ్చారు ఏంటి అని కనుక మనం గమనించినట్లయితే 13 bits అండి, ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి 13 bits ఇచ్చాడు. అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ నుంచి 23 bits ఇచ్చారు. ఎందుకనంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ వాడమైన ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ ఆర్ ఎల్స్ వార్డ్ ఎమినిటీ సెక్రటరీ కానీ ప్రైమరీ డ్యూటీ ఏంటంటే పబ్లిక్ హెల్త్ అనమాట. అందులో మెయిన్ ఏంటంటే వాటర్ సప్లై, వాటర్లో లైక్ వాటర్ సప్లై కోసం ఉంటుంది కనుక ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషినరీ ఎక్కువ ఇవ్వడం జరిగింది. నియర్లీ 23 bits ఇచ్చారు. నెక్స్ట్ మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా అలా ఒక 8, 9, or 7 bits ఇవ్వడం జరిగింది, 10 bits. నెక్స్ట్ మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ కూడా ఎక్కువ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కువ పేపర్లో కనబడింది ఏంటంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషినరీ అండి. బిట్స్ కొంచెం అంటే లైక్ మనం ఎలాగంటే చదివేటప్పుడు సినాప్సిస్ చదివేటప్పుడు లైట్గా చదివేసి వదిలేస్తాం, అలా కాకుండా కొంచెం డెప్త్లో కనుక సినాప్సిస్ మనం చదువుకోగలిగితే టెక్స్ట్ బుక్ చూసి మనం చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు పేపరు. ఆల్మోస్ట్ బేసిక్ క్వశ్చన్స్, అన్ని బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. సో చాలా ఈజీగానే ఉంటుంది పేపరు. అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనం చెప్పుకున్న వాటిల్లో నుంచి ఒక 4 or 5 bits పట్టడం జరిగింది. మిగతాయన్నీ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు అయితే చాలా బాగా రాయగలరండి. ఒకసారి మీకు అవి లైక్ లాస్ట్ ఇయర్ పేపర్ డ్రాయింగ్కి సంబంధించి ఎలాంటి బిట్స్ ఇచ్చారనేది కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. సో మీ అందరూ కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి కొంచెం గట్టిగా కూర్చుంటే డెఫినెట్గా జాబ్ పట్టగలరు. పేపర్ అయితే పెద్ద టఫ్గా ఇవ్వట్లేదు, మనకు సంబంధించి లాస్ట్ ఇయర్ ఈజీగానే ఇచ్చారు. మేబీ ఈసారి టఫ్ చేయొచ్చు, ఎందుకంటే అప్లికెంట్స్ ఎక్కువ ఉన్నారు, పోస్ట్ వచ్చేసి మనకి చాలా తక్కువ ఉన్నాయి కనుక కొంచెం మెరిట్ తెచ్చుకోవడానికి మనం కనుక ట్రై చేస్తే డెఫినెట్గా మనకి జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ అంటే నేను దేన్ని ఉద్దేశించి మాట్లాడట్లేదు బట్ జాబ్స్ విషయంలో మాత్రం చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది.
పర్ఫెక్ట్గా జరిగింది మొత్తం అంతా. ఇందులో ఎవరిని పట్టుకోవడం కానీ లేకపోతే రికమెండేషన్స్ కానీ ఇలాంటివి ఏం లేవు. టోటల్ జెన్యున్గా నీట్గా ర్యాంక్ వైజ్ పిలుచుకుంటూ కేటగిరీ వైజ్ పిలుచుకుంటూ నీట్గా ఇచ్చారు. సో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఒక సింపుల్ సజెషన్ నేను ఇచ్చేది ఏంటంటే, అప్లై చేసిన ఎవరు రాయటం మానేయకండి, ప్లీజ్ అటెంప్ట్ చేయండి. చాలామంది లాస్ట్ టైం నా ఫ్రెండ్స్ అటెంప్ట్ చేయలేదు, వాళ్ళు ఫీల్ అయ్యారు. సో ఈసారి మీరు అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరు దయచేసి, సారీ, అప్లై చేసిన ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయండి దయచేసి. అండ్ కొంచెం కష్టపడండి, మెరిట్ వస్తే డెఫినెట్గా మనకు జాబ్ వస్తుంది. పేపర్ కూడా మీతో డిస్కస్ చేస్తాను, పేపర్ ఎలా వస్తుంది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో బిట్స్ అవి లైక్ లాస్ట్ ఇయర్ ఎలా వచ్చిందని నేను బిట్స్ అవి పెట్టి మీతో ఆ పేపర్ కోసం కూడా నేను డిస్కస్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ మధ్య వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తాను, దానికోసం మీరు ఏమీ అనుకోకండి. లైక్ సమ్ వాట్ వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాను, అలవాటు చేసుకోవడానికి చెప్తాను కదండి, అందుకనే. సో థ్యాంక్ యూ సో మచ్, మా ఛానల్ ఎలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్, థ్యాంక్ యూ సో మచ్.